ఉక్రెయిన్పై టార్గెట్ పూర్తయ్యే వరకు యుద్ధం ఆపేది లేదని రష్యా తెగేసి చెప్తుంటే ఉక్రెయిన్ సైతం అంతేధీటుగా సమాధానమిస్తోంది. రష్యా సేనలతో తమ దళాలు ధైర్యంగా పోరాడుతున్నాయని, లొంగిపోయే ప్రసక్తి లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఉక్రెయిన్లో తక్షణమే రష్యా తన సైనిక చర్యను నిలిపివేయాలని, తన బలగాలన్నింటిని వెనక్కి రప్పించాలని నాటో చీఫ్ జనరల్ స్టోల్టెన్బర్గ్ కోరారు. ఈ యుద్దంలో పాల్గొనే ఆలోచన తమకు లేదని, ఉక్రెయిన్కు మద్దతుగా తమ కూటమి దళాలను, యుద్ద విమానాలను పంపవద్దన్నారు. ఉక్రెయిన్లో కాల్పుల విరమణపై రెండో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్దమవుతున్నట్లు సమాచారం. రష్యా అధికారుల ప్రకారం ఇవాళ మరోసారి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారుల నుంచి స్పష్టత రావాల్సిందే. సైనిక దాడిని ముగించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు. రష్యా ఫుట్బాల్ జట్లను ఏడాది జరగనున్న ప్రపంచకప్తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫీఫా, యూఈఎఫ్ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపాయి. కార్గిల్లో జరిగిన బాంబు దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ మరణం పట్ల విదేశాంగ శాఖ తీవ్ర సంతాపం తెలిపింది. నవీన్ మరణాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం ఇరు దేశాల రాయబారులతో మాట్లాడింది. నవీన్ తండ్రితో మాట్లాడిన ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రష్యా దాడులు ఉధృతంగా కొనసాగుతుండటంతో భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. స్లోవేకియాతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అక్కడున్న వారిని క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కీవ్ను అత్యవసరంగా విడిచి వెళ్లాలని భారతీయుల్ని కేంద్రం ఆదేశించింది. రైళ్లు ఇతర మార్గాల ద్వారా బయటపడాలని తెలిపింది. ఉక్రెయిన్ గగనతలం మూసివేసినందున అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సరిహద్దు దేశాలైన రొమానియా, హంగేరియా చేరుకునేలా సూచనలు చేస్తున్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలు పార్టీల నేతలతో ఆయన ఈ రోజు భేటీ కానున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి దశగా అడుగులు వేస్తున్నారు. గవర్నర్ను అవమానించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ పార్టీ రాజ్భవన్కు కాషాయం రంగు పూసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. గవర్నర్ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా సహజ వనరులను దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ జిల్లా పార్లమెంట్ సమన్వయ కమిటీ తీర్మానం మేరకు కడప నగర శివారులోని చలమారెడ్డి పల్లె వద్ద ఉన్న కొంత ప్రాంతాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు. సింపతితో సీఎం కావాలన్న ఏకైక లక్ష్యంతో సొంత చిన్నాన్నను చంపుకున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జగన్పై ఆరోపించారు. పరిటాల హత్యకు స్కెచ్ వేసింది కూడా జగనేనని, వివేక హత్యను తెరవెనుక ఉండి నడిపించింది ఆయనేనన్నారు. సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా, యంత్రలక్ష్మి సహా పథకాలేవీ వర్తించకపోవడం అన్యాయమన్నారు. శంషాబాద్ పరిధిలోని షాబాద్ క్రాస్ రోడ్ వద్ద 400 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు 1 కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. 8 ముఠా సభ్యులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా యుద్దం కారణంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. విజయ బ్రాండ్ పేరుతో వంట నూనెలు విక్రయించే ఆయిల్ ఫెడ్ నెల రోజుల వ్యవధిలో లీటర్ పామ్ ఆయిల్ ధరను 29 రూపాయలకు పెంచింది. అమెరికా టెక్సాస్లో తొలి వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి పునాది పడింది. ఎంతో కాలంగా సత్యనారాయణ స్వామి ఆలయం నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నామన్నారు స్థానికులు. ఆలయం నిర్మాణం కోసం కంకణం కట్టుకున్న గరుడాద్రి నరసింహమూర్తిని అక్కడి తెలుగువారు అభినందించారు.